స్థాయి మరిచి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో తన ఒక పదవి హుందాతనాన్ని గౌరవాన్ని పోగొడుతున్నాడు. గతంలో 2004లో తను ఓడిపోయిన తర్వాత కూడా ఈవీఎంస్ ప్రాబ్లం ఇది, ఈవీఎంస్లో జరిగినటువంటి మోసము అంటాడు, లేకపోతే ప్రజలు వాళ్ళకి విఘ్నత లేదు అంటాడు ఆయన గెలవకపోతే. అంటే ఏ రకంగా తను ఏ స్థాయిలో దిగజారి మాట్లాడతాడు, అంటే ఏం చేశాడని చెప్పి ఆయన అంత కాన్ఫిడెన్స్ ఉండడానికి? సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారి చేసినటువంటి వ్యక్తే అలాగ మాట్లాడలేదు. ఈయన ఏ కార్యక్రమాలు చేయకపోగా, ఏ ఇంటికి బెనిఫిట్ చేయకపోగా, కేవలం తన పార్టీ వాళ్ళను మెరుగుపరుచుకుంటా తనకు అంత కాన్ఫిడెన్స్ ఉండడం అనేది ఆయన ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. గతంలో నంద్యాల ఎన్నికల సమయంలో నాకు ఓట్లు వేయకపోతే నేను వేసే రోడ్ల మీద నడవద్దన్నారు, ఇప్పుడు ఇంకో ఓటు వేయకపోతే సిగ్గుపడాలని అంటున్నారు సార్, ఆ వైఖరిని ఏమని చూస్తున్నారు? తన స్థాయిని మర్చి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే నంద్యాల అన్నటువంటి మాట అయితే నా పెన్షన్లు తీసుకుంటున్నారు రోడ్లపై, అంటే ఈయన యొక్క వాళ్ళ యొక్క కుటుంబ ఆస్తి నుంచి ఏం పంచిపెట్టట్లేదు. అది ప్రభుత్వం పన్నులు కడుతుంటే ప్రజల పన్నుల్ని ఈయన దుర్వినియోగం చేస్తూ వాళ్ళ పార్టీ క్యాడర్కే ఇచ్చుకుంటూ తను మోసం చేస్తూ మళ్ళీ ఈ రకంగా మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదు సతీష్ గారు. తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడట్లేదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ఆయనకు అంత ధైర్యం ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రభుత్వం పైన సాటిస్ఫాక్షన్ లేక దాదాపుగా ప్రతి కాన్స్టిట్యూన్సీ ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో వేలాది మంది ఎందుకు వస్తున్నారండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన స్పీచ్లో ఎంతమందికి మీ సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదంటే వేలాది మంది ఒకటేసారి చేతులు ఎత్తుతున్నారు అని అంటే ఎంత అసంతృప్తి ఉందో ఒకసారి తను అబ్జర్వ్ చేసుకోవాలి. తను అలాగ మాట్లాడుకోనివ్వండి, తను అలాగ సంతోష, తనకు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ఏది కూడా ప్రజలను తప్పులు పట్టేటువంటి విధానము, ఈ ఈ సంస్కృతి తన నైజము అలా మాట్లాడడం అటువంటిది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.